సమతా విగ్రహానికి మీ కాంట్రిబ్యూషన్ ఎంత నేను ఏమి కాంట్రిబ్యూషన్ చేయలేదు ఓకే ఓకేనా నాకు జియర్ స్వామి గారంటే ఇష్టము నాకు గురువులంటే ఇష్టము నేను హిందూవాదిని నాకు హిందువులంటే ప్రేమ హిందువు గురించి పోరాడతా హిందూ వారికి హిందూత్వం గురించి ఏడువరకంటూ వరకు పోనీకి నేను రెడీగా ఉన్నా నాకు గురువులు అంటే దైవ ఒక దైవంగా భావిస్తాను గురువులు ఎవరైనా సరే అంటే దొంగ గురువులు కూడా ఉన్నారు వాళ్ళని పక్కకు పెట్టాడు ప్రతి ఫీల్డ్లో వాళ్ళు అంగి ఉంటాడు దొంగ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని బట్టిచ్చి తప్పించి మంచి గురువులందరికంటే నేను రెస్పెక్ట్ లోపలికి వెళ్ళి వస్తాను నాకు ప్రతి గురువు కనిపిస్తుంది కాలు మొక్కుతా ఎవ్వరి నమ్మకం వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ మీ నమ్మకాలని ప్రశ్నించే అవసరమే లేదు సో మీ ఇంటికి వచ్చాడు కదా గురువుగారు చిన్నజీయర్ స్వామి అప్పుడు డబ్బులు ఇచ్చారా ఏమన్నా ఎందుకు డబ్బులు ఎందుకు సార్ డబ్బులు నాకు నాకు చిన్నజీయర్ స్వామి వారికి ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవు నన్ను ఏ రోజు ఆయన అడగలేదు నేను ఏ రోజు ఇవ్వలేదు కానీ మీరు ఆశ్రమానికి ఒక మహారాజా పోషకుడు అని విన్నాను అంటే విరళాల రూపంలో కావచ్చు అట్లా మీరు విన్నారు కదా రిసిప్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు కదా లేదు అందుకే నేను ముందే డిస్క్లే కొందరేమో జిఆర్ స్వామి డబ్బులు నా దగ్గర ఉన్నాయని కూడా అన్నారు మరి ఏదే ఇప్పుడు వాళ్ళ డబ్బులు నా దగ్గర మరి నా డబ్బులు వాళ్ళ దేవున్నాయి మరి మీరే డిసైడ్ ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి ఆ విగ్రహానికే సరిపోక చాలా ఇబ్బందులు పడ్డాడు డెఫినెట్గా ఇబ్బంది చేస్తాం మహాకార్యం అది చిన్న విషయం ఇప్పుడు వెయ్యి కోట్ల పైన అయింది చిన్న విషయం కాదు ఒక మనిషి ఆయన ఎంత గొప్పోడంటే నేను స్వామివారు కరీంనగర్ పోయినా ఒక ప్రోగ్రాంకి పొద్దున్న నా కారులోనే వచ్చినారు నేనే డ్రైవ్ చేసుకుంటాను ఇంత పులిహోర తిన్నారు నా వెంబడి పొద్దున్న టెన్ ఓ క్లాక్ బయలు తిన్నాం నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది వచ్చే వరకు అప్పటి వరకు ఆయన ఒక చుక్క నీరు తాగలే ఒక ఫ్రూట్ తినలే ఇంత ఏమి తినలే వెళ్ళిన చోటల్లో భక్తులు నడుస్తూనే ఉంది మేము నాలుగు సార్లు తిన్నాం ఆ లోపల ఒక వాటర్ డ్రాప్ తాగలే ఎంత శక్తి ఉండాలండి ఏం లేదు అంత పెద్దమ్మ స్వామి అయితడా మెడిటేషన్ పవరు ఆయన ఎప్పుడు చెప్పాలి కదా నేను దేవుణ్ణి అని చెప్పలే కదా లేదు స్వామిలు అంటే గురువులు గురువులు అంటే ఇప్పుడు ఒక ప్రతి ఒక్క మనిషికి ఒక భయం అనేది ఉండాలి ప్రతి ఒక్క మనిషికి మీకు గానీ నేను భయపడతాను రేపు నాకు బిఎస్ గారు మీద కోపం చంపాలన్నంత కోపం వస్తుంది నాకు కానీ నేను భయపడతా పాపము వద్దు మంచి చెడు భయపడతాం అట్లా గురువుగా ఏ గురువు కూడా మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో బొమ్మని ఏ గురువు కూడా చెప్పలేదు కదా చెప్పాలి ఏ గురువు కూడా చెప్పలేదు మంచి మాటలే చెప్పారు వర్క్ అండ్ సరే నువ్వు ఎంత ఎక్కించుకుంటావు ఆయన ఎక్కించుకున్నావు అది సెకండ్ సిస్టమ్ ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు ఒక మాన్ బౌడ్ చెప్పినాడు జీపీఎస్ సిస్టమ్ చెప్పినాడు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనం కార్లో పెట్టుకుంటాం ఎవరో తెలవనామే చెప్తుంటే మనం రూట్ ఫాలో అవుతూ ఉంటాం అట్లా నేను వాళ్ళు జిపిఎస్ అంటే నేను జిపిఎస్ని గురువు పొజిషనింగ్ సిస్టమ్ అనుకుంటా ఓకే గురు పొజిషనింగ్ సిస్టమ్ గురువుగారి చెప్పిన దారి కరెక్ట్ దారి గురువుగారు చెప్పిన పద్ధతి కరెక్టు గురువుగారు చెప్పిన మాటలు వినాలే ఏ గురువు చెప్పాడు కదా హింసను ఏ గురువు కూడా ప్రోత్సహించాడు కదండి మంచిగా ఉండు మంచిగా ఉండు చదనైతే ఇంత హెల్ప్ చేయ తప్పే ఉందండి గురువులు ఆయన అంత పెద్ద ఆశ్రమం కట్టి పుట్ట పుట్టపర్తి సాయిబాబా ఎగ్జాంపుల్ తీసుకోండి ఆయన మీద ఎన్నో అభియోగాలు వచ్చినాయి కోట్లు వేల కోట్లు ఫండ్లు తెచ్చిర్రు దొబ్బేసిర్రని ఏం చేసుకుంటాడం బ్రహ్మచారి ఎంత తింటాడండి తింటాడు ఆయన గోల్డ్ కూడా వేసుకోడు కానీ బట్టలు మామూలు బట్టలేగా కాషాయం బట్టలేగా ఏ ఊరికి ఏం చేయాలి చెప్పండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేని రోజు కూడా ఎక్కడ మన దగ్గర హైదరాబాద్లో కూడా లేని రోజు అక్కడ అనంతపూర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిండు నీళ్ళు లేని కొన్ని వందల ఊర్లకు నీళ్ళు ఇచ్చిండు గవర్నమెంట్ ఇవ్వలేని పని ఇచ్చినాడండి ఆయన ఈడికెళ్ళి తెస్తే డబ్బు ఏముందండి పోయేటప్పుడు తీసుకపోయినా కొన్ని ఆయన వల్ల కొన్ని లక్షల మంది ఇప్పుడు వచ్చినాయి అన్ని అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అప్పుడు ఒక హాస్పిటల్లో మీకు బెడ్ దొరికేది కాదు ఫ్రీ వైద్యం చేసి పంపించిండు నీళ్ళకి ఇబ్బంది ఉంటే అనంతపూర్ మొత్తం చుట్టుపక్కల కొన్ని వందల ఊర్లకు నీళ్ళు ఇచ్చి ఆయనను కూడా బ్లేమ్ చేసి ఏం తింటాడండి ఆయన ఇంత తింటాడా బంగారం కూడా తిన్నాడు కదా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి ఏందంటే ఒక మంచిగా అయితే నాశనం మంచిగా కావద్దు మా ఫామ్ హౌస్ దగ్గర పత్రిజీ ఉన్నాడు మెడిటేషన్ చేస్తాను మెడిటేషన్ మంచిదే కదా ఆయన మెడిటేషన్ చేయి అని చెప్తారు నా దగ్గర కూడా వచ్చినాడు ఆ స్వామీజీ ఫొటోస్ కూడా ఉన్నాయి చాలా మానుభావుడు అవును అవునవును మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి అని చెప్తారు ఆయనది కూడా ఒక అలిగేషన్ పెట్టి ఆ ముసలాయన ఒక ఆమెని ఇట్లా పట్టుకుంది దగ్గర ఒక ఆమెని దగ్గరకి తీసుకున్నాడు భక్తురాలుగా లేదు ఈయనకి వేరే ఉద్దేశంగా తీసుకోరు అని చెప్పి దినం రాత్రి దినం రాత్రి స్క్రోలింగ్ వచ్చినాయి ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరిగింది ఎంప్లాయ్మెంట్ పెరిగింది రేట్లు పెరిగినాయి ఊరికి మంచిగా ఎత్తుంది రోజు లక్ష మంది వస్తున్నారు చుట్టుపక్కల వ్యాపారాలు పెరిగినాయి ఒక మంచి వల్ల ఇండైరెక్ట్గా ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి మహాన్భావుడు ఆయన కూడా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేము తెలుసా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేము మెడిటేషన్ పవర్ అట్లాగే ప్రతి గురువు ఒక పవర్ ఉంటేనే గురువు అవ్వగలుగుతారు దొంగ స్వామిలు బాబాలు పక్కకు పెట్టాడు అందరికీ అయ్యేది కాదే రెస్పెక్ట్ ఇవ్వండి మన హిందుత్వాన్ని వాళ్ళు ముందర నడిపిస్తున్నారండి వాళ్ళని కూడా బట్టి అభియోగాలు ఇప్పుడు మీరు కూడా అడుగుతున్నారు ఆయనకి ఎంత ఇచ్చి ఇచ్చిననేమో మంచి ఉద్దేశమే కదా ఏ ఉద్దేశమైనా ఇస్తే తప్పే ఉందండి ఇస్తే తప్పలేదు కదండి ఇప్పుడు ఒక సంస్థ నడవాలంటే అందరు చెయ్యి ఉండాలండి ఒక వేల కోట్ల సంస్థ నడవాలి రోజు వేల మందికి అన్నదానం అవుతుందండి జిఆర్ స్వామి వారి దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి నలుగురు అందరు కలిసి వేసుకుంటా విరాళాలే దాంట్లో మీ వాటా ఫిగర్లు ఎందుకు మనకి చిన్నమా ఇయలేదా అనేది వదిలేసేయండి సబ్జెక్ట్ అంతే అంతే కదా ఏది ఉన్నా నేను ఇప్పుడు గుడికి అవసరం ఉందా మీరు చెప్పండి గుడికి అవసరం నేను ఇస్తాను కాదని నేను అన్న మనము హిందువుల పుట్టి మనం చేసుకోవాలి చేయాలి మన మతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని రోజులు ఇంకొక ఇరవై ఏళ్ళు అయితే మనం మైనార్టీలు అవుతాం కనిపిస్తుంది ఆల్రెడీ మనం మైనారిటీలు అవుతాం ఒక్కడు హేట్ స్పీచ్ ఇస్తే వాడిని అయ్యేది ఏం లేదు వాడిని ఏం చేయలేదు మనోడు ఎవడో ఒకడు అనంగానే పీడీ యాక్టివిటీ లోపలస్తున్నారు ఇంకా మీరు అర్థం చేసుకోండి మనం వెడికి పోయిట్ అంటే ఏ పార్టీని బ్లేమ్ చేయా ఐఎమ్ నాట్ మెంట్ టు ఎనీ పార్టీ నేను ఏ పార్టీ ప్రోన్ కాదు ఒక జనరలైజ్డ్గా హిందువుగా పుట్టినప్పుడు మనం మనం చేసుకోవాలి అంటే సహజంగా ఈడీ దాడులు జరగగానే చాలా మంది ఒక పార్టీలో జాయిన్ అవుతుంటారు మధ్య వాషింగ్ పౌడర్ యాడ్ నిర్మాణం ప్లాన్ చేస్తారు నాకు ఏ పార్టీలో ఇప్పుడైతే జాయిన్ అయ్యే ఉద్దేశం లేదు ఓకే దైవ నిర్ణయం ఏదైతే మనీ ల్యాండరింగ్ అన్నారో దానికి సంబంధించి మీరు ఒక చిట్ ఫండ్ కంపెనీని వాడుకున్నారనేది ఒక టాక్ భరతశ్రీ చిట్ ఫండ్స్ నిజమేనా నాకు అవసరమే లేదు చిట్ ఫండ్ కంపెనీతో వాడుకోవాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు వాళ్ళకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది తప్పించి ఎలాంటి ఆర్థికమైన సంబంధాలు లేవు సంబంధాలు ఉంటే ఈడీ తెలుస్తుంది ఈడీ అనేది చిన్న దర్యాప్తు సంస్థ కాదు ఇండియాలో ది బెస్ట్ దర్యాప్తు సంస్థ ఈడీ ఓకే సో వాళ్ళని వాళ్ళు ఏదేదైనా తప్పు ఉంటే వదిలేనే వదిలేరు వాళ్ళు ఓకే వాళ్ళకి నాకు ఎలాంటి ఆర్థికమైన సంబంధాలు లేవు ఈ బిలాంగ్స్ టు మై కమ్యూనిటీ కాబట్టి కొంచెం హాయల్లో ఉంటుంది వైశా కమ్యూనిటీ కదా అది మంచి పెద్ద సంస్థ అయితే అట్లాగే వీబీజి ఫౌండేషన్కి మీకు రిలేషన్ ఉందా నేను డోనర్గా డోనరా మీరు అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వైశ్యుల ఆపద ఉంటే రాజు ఉంటాడు బీబీ రాజు అవును అన్న ఏమన్నా అవకాశం ఉంటుంది నా మూడు బట్టిస్తాం ఇంత డిమాండ్ ఉండదు నేను ఇంత ఇస్తాను కుటుంబు కావాలా ఇచ్చే ఇచ్చేసి అని అంతే ఓకే అచ్చా రెగ్యులర్ కుటుంబాలు వచ్చేది మీ దగ్గర నుంచేనా అన్నీ నేను పదో ఇరవై పదో ఐదో నా మూడు ఓకే ఇప్పుడు ఒక ఫౌండేషన్ నడుస్తుంది అంటే ఒకరితో అయ్యేది కాదు కదండి హండ్రెడ్ పర్సెంట్